కదా, ఇది మర్యాదనా? 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు పుక్కినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నేను చచ్చిపోయేదాకా, నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను. నన్ను పట్టుకొని ఈ ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది? సాధనైతే లేదా? ఇవాళ ఏంది? ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది? ఇవాళ దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. యాడికోతాడ దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదేరిగుట్ట నరసన్న మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, ఆడిపోయి బాసర సరస్వతి మీద ఒట్టు, ఈ ఒట్ల రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. చివరి మాట నేను ఒకటి చెప్తా ఉన్నా, రైతులు మహబూబ్నగర్ జిల్లా అయితే 25-30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించారు, గొడవ ఏడ్చిండ్రు. ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది. అట్లాంటి వాళ్లను ఆదుకోవాలని రైతు బంధు పెట్టాం. ఇవాళ దాన్ని 3 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలు దాటితే ఇయ్యం. నీ అయ్యా జాగిరా? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? నువ్వు 5 ఎకరాలను బంధు పెడతావు, 6 ఎకరం కూడా ఎక్కడ పోవాలా? 7 ఎకరం కూడా ఎక్కడ పోవాలా? వాడేమైనా కోటీశ్వరుడా? అయితే ఒక 25 ఎకరాలు దాటినగా బంధు పెడతా అంటో లెక్క, కానీ 5 ఎకరాలుగా బంధు పెడతా నేను గ్యారంటీగా చెప్తున్నా. వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు. రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం కావాలి. బీఆర్ఎస్ కు మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, బీఆర్ఎస్ కు మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే, మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా పేరు నేను కోరుతా ఉన్నా. నేను వచ్చిన ఈ సందర్భంలో అపురూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడొచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! కారు గుర్తుకే జై తెలంగాణ! ధన్యవాదాలు. అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, కొల్లు మంటు కోసరిల్లె రైతు కోస చూసినాడు, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా, 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా ఖర్చిస్తూ అది గది గదిగో.